సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులను రాజకీయ వారసులుగా చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కరుకువాడ బేతపూడి గ్రామం వంగవీటి రంగా విగ్రహాన్ని ముద్రగడ ఆవిష్కరించారు. చంద్రబాబు కాపులకు అన్యాయం చేస్తున్నారని ముద్రగడ తెలిపారు. డిసెంబర్ 6లోగా కాపులకు న్యాయం చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన న్యాయమైన కోరికనే చంద్రబాబును అడుగుతున్నామని ముద్రగడ గుర్తు చేశారు. అధికారంలో రావడం కోసం పాదయాత్ర చేసి మా జాతి పోగొట్టుకున్న రిజర్వేషన్లు ఇస్తాను, నన్ను నమ్మండి, నేను మారాను మారాను చెప్పి ఓట్లు వేయించుకుని అందరం ఎక్కిన తర్వాత 6 నెలల్లో ఈ బీసీ రిజర్వేషన్ కార్యక్రమం పూర్తి చేస్తానని చెప్పి 4 సంవత్సరం వారి పాలన ప్రారంభమైనా కూడా దీనికి అతీగతి లేకుండా ఉన్న సంగతి మా సోదరులు గమనిస్తా ఉన్నారు, పడతా ఉన్నాం. అడిగే హక్కు ఈ జాతికి ఉందండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న రిజర్వేషన్ను తీసివేయడం వల్ల, రిజర్వేషన్ పోవటం వల్ల కొన్ని జీవితాలు చీకటైపోవటం, అది ఇచ్చా ఈ జాతికి అడిగే హక్కు ఉంది. కానీ ఇతరుల చేత హక్కు లేనట్టుగా మాట్లాడించడం చూస్తూ ఉంటే, వీరి పరిపాలన ఏ రకంగా ఉందో మాకు మాకు తగాదాలు పెట్టి వారు ఆందోళనలో కూర్చోవడానికే ప్రయత్నం తప్ప ఇచ్చిన హామీని అమలు చేయాలనే ఆలోచన లేకపోవటం ఈ జాతి చేసుకున్న పాపమా అని అనిపిస్తూ ఉంది. ఆకలి కేక తుల్లో వినిపించామండి. వారి కుచ్చి కోసం, వారి కుమారులు మంత్రి రావడం కోసం, మళ్ళీసారి ముఖ్యమంత్రి రావడం కోసం, వారి మనవడు ప్రధానమంత్రి రావడం కోసం, ముది మనవడు అమెరికా అధ్యక్షుడు రావడం కోసం వారు తహతాలాడుతూ ఉన్నారు, తపనతో పనిచేస్తూ ఉన్నారు. అదే తపన అదే తపహ ఈ జాతికి ఇచ్చిన హామీని అడగడంలో ఆ తపన ఆ ఆరాటం ఉండకూడదా ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాను. గడువు డిసెంబర్ 6కి ఆ తీపి కబురు కోసం మా జాతి ఎదురు చూస్తూ ఉందండి. డిసెంబర్ 6 లోపల మా జాతికి ఆ తీపి కబురు రాకపోతే 7వ తారీఖున జిల్లాలో ఉన్న నాయకులు కలిసి కూర్చుని భవిష్యత్ కార్యాచరణ కోసం ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలా అనే దాని మీద విషయాలు చర్చించుకోవడానికి బహుశా సుమారుగా 7వ తారీఖున సమావేశం అవ్వాలని అందరం అనుకుంటా ఉన్నాం. ఆ 7వ తారీఖు కార్యక్రమంలో ఈ 13 జిల్లాల్లో ఉన్న జేఏసీ నాయకులు కానివ్వండి, కాపు పెద్దలు కానివ్వండి ఆహ్వానించడం, ఆహ్వానించే వారి యొక్క సలహాలు తోటి ముందుకు వెళ్లాలని ఆలోచన.